ఈ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. 2018 వచ్చేసరికి 20 దగ్గరకు వచ్చింది కాబట్టి 70 ఏళ్ల వయస్సు పొలిటీషియన్ విజన్ 2050లో ఏం జరగబోతుంది కూడా చెప్పడం మొదలుపెట్టారు. అంటే 30 ఏళ్ల ముందుకు జరిగి ఆ రోజు విజన్ ఎట్లుంటుందో ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేశారు. అది ఏ వయసులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తో లేదా ఆయన తనయుడు లోకేష్ గారు లాంటి వ్యక్తో అన్న అర్థం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వయసు ఉంది, 70 ఏళ్ళు వస్తున్న మనిషి అంతవరకు అంటే 100 ఏళ్ళు పూర్తిగా ఉండి ప్రజల సేవ చేయాలనుకున్నట్టుంది. ఆ మాట పైకి తీసుకొచ్చారు. ఎందుకు అంతగా స్ట్రెస్ చేసి దాని చుట్టూ చెప్తున్నానంటే ఆయన ఒక దూరం సుదూరం మామూలు దూరం కాదు, అందనంత దూరంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అయితే ఒక కళలను క్రియేట్ చేసి, మామూలుగా సినిమాల్లో డ్రీమ్ మర్చెంట్స్ అంటారు మన రాజ్ కపూర్ అప్పటి నుంచి వచ్చింది ఆ కాలంలో చూస్తే, ఇప్పుడు కూడా వాళ్ళు కళలను నమ్ముతారు, కళల బేహారులు అంటారు సినిమా దర్శకులు కానీ నిర్మాతలు కానీ. అది ఎంటర్టైన్మెంట్ కోసం, రాజకీయంలో ఉండేవాళ్ళు అలా చేయడానికి లేదు, ఎందుకంటే జనం జీవితాలతో ఆటలాడుకుంటుంటారు. సరిగ్గా ఆయన అదే చేశారు. 5 ఏళ్ల తర్వాత అయితే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. కళ్ళ ముందు అందరూ ఉంటారు, అడుగుతారు ఏమబ్బా చెప్పావని. అదే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే అప్పటిది కళల కింద చూపిస్తే ఓహో బ్రహ్మాండమైన విజనరీ అని ఉంటుంది. రెండవ పక్క మన పనే అయిపోతుంది, ప్రజల వాళ్ళ బతుకులు గాలికి వదిలేసి మన పని మనం అనుకున్న పని చక్క పెట్టుకోవచ్చు అనేది తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి జీవితంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసింది. సో ఆయన దార్శనికత అంటే పూర్తిగా అది నకిలీ దార్శనికత అనేది గుర్తు తెచ్చుకోవడానికి 2020 ఉపయోగపడిందని నేను భావిస్తున్నా. మరో పక్క నిజమైన దార్శనికుడు ఎట్లుంటాడు, ఒక విజనరీ ఎట్లుంటాడంటే తన చేతల్లో తన బతికే విధానంలో జీవన విధానంలో తను వ్యవహరించే తీరులో చూపిస్తారనేది ఒక తండ్రి ఒక కొడుకు ద్వారా ప్రపంచానికి తెలిసింది. తండ్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, కొడుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన కూడా వాక్ ది టాక్ అంటారు, తను ఏదనుకున్నారో అది చేసుకుంటూ పోయారు. ఈరోజు ఈయన కూడా అదే చేస్తూ ఉన్నాడు, మన కళ్ళ ముందు 7.5 ఏళ్లలోనే చేసి చూపిస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. ఇవి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే ఒక మనిషి క్యారెక్టర్ కానీ అలాగే అతను నాయకుడైతే అతను వెనకంబడి ఎలాంటి వాళ్ళు తయారవుతారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఒకవేళ పార్టీ అయితే దాని కల్చర్ ఎట్లుంటుంది అనేది రెండు వర్టికల్స్ అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు చూసుకున్నా తనవి తీరదు పోల్చుకోవడానికి. రెండు కంపారిటివ్ మన స్టేట్లో ఉండడం, ఇందులో ఒకటి మనకు దురదృష్టం అయితే రెండోది మన అదృష్టం. చంద్రబాబు గారు దురదృష్టం అయితే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం. ఈ రెండింటి మధ్య తేడానే మనకు పెద్ద గీత చిన్న గీత ఇది లేని ఇది చెప్పలేము. అందరూ అనుకుంటుండొచ్చు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది కదా మీది మీరు చెప్పుకోవచ్చు కదా అని. మాది మేము చెప్పుకోవాలంటే మాకు దగ్గరలో గుర్తు ఉండేది ఇదిగో ఇది చిన్నది అని చెప్పడానికి ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇట్లుండకూడదు ఇట్లుండాలి అని చెప్పడానికి ఉంటుంది కాబట్టి ఆయన అంటున్నాం తప్ప ఆయన అగౌరవపరచడానికో లేదా అవమానించడానికో కాదని సవినయంగా మనవి చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి రియల్ విజనరీ ఏం చేస్తాడు, ఆయన ఒకవేళ ఉపాధ్యాయుడైతే తన టీచింగ్లో కనపడుతుంది, ఫిలాసఫర్ అయితే తన ఫిలాసఫీ టీచింగ్స్లో కనపడతాయి, ఓ లెక్చరర్ అయితే విద్యార్థులను తయారు చేయడంలో కనపడుతుంది, ఓ రాజకీయ పార్టీ అధినేత రాజకీయ నాయకుడు అయితే తన పార్టీలో తన దాంట్లో తన జీవన విధానంలో తన చుట్టూ ఉండేవాళ్ళ దాంట్లో అవి వ్యక్తం కావడమే కాకుండా ఆయన చేసే ఆయన విధానంలో కానీ ఆలోచనలో ప్రస్ఫుటిస్తాయి, అధికారం వస్తే అమలులో అది ప్రస్ఫుటిస్తుంది కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మరి ఈయన ఇన్నాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతూ వచ్చే చంద్రబాబు నాయుడు గారు అనేది మన కళ్ళ ముందు కాంటెంపరీ చరిత్రే. కేవలం కెమెరా ఫ్రేమ్లో నువ్వు కనపడేదే నువ్వు, ఆ తర్వాత నువ్వేది అనేది ఎవరికి పట్టదు, జనం చూసేది ఆ కెమెరాలో ఫోటోలో. ఇప్పుడు టీవీలు వచ్చాయి కాబట్టి టీవీ కెమెరాలో నువ్వు మంచి మేకప్ చేసుకొని కనపడితే అదే. సో నువ్వు అక్కడ ఎట్లా కనపడినావనే చూడు, మిగిలిన వదిలేసేయి గాలికి వదిలేసేయి. అలాగే అవతల వాడికి ఇంత బురద పెట్టించి వాడిని ఎట్లా చూపించాలో చూపించు, జనం అదే ఇది అవుతారు. అవతల వాడిని బయట స్వచ్ఛంగా ఉండే ఇంకోటి ఉండే జనానికి పట్టదు అనే తన సిద్ధాంతం ఏదైతే ఉందో చేస్తూ వచ్చారు. ఆయన తనది ప్రొజెక్ట్ చేసుకోవడంలో అదే చేశారు. నేను ఇంతకుముందు అన్నట్టు అవి ఎందుకు పనికిరాని వ్యర్థమైన
భ్రమలను క్రియేట్